నమస్కారం. నేలతల్లి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఏ వ్యవసాయ ఉత్పత్తికైనా ధరల్లో మనం భారీ హెచ్చుతగ్గులు చూస్తున్నాం. ఓసారి కిలో 20 రూపాయలు ఉంటే మరోసారి 2 రూపాయలకు పడిపోతోంది. ఇది రైతులను భారీగా నష్టపరుస్తోంది. ఉల్లి ఇందులో మొదటి స్థానంలో నిలుస్తోంది. ప్రాసెసింగ్ పెంచడం ద్వారా రైతుకు ఒక స్థిరమైన ఆదాయం కల్పించవచ్చన్నది మార్కెటింగ్ నిపుణుల విశ్లేషణ. ఉల్లి ప్రాసెసింగ్కు సంబంధించి ఎలాంటి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయవచ్చు, అదే సమయంలో ఎన్ని రకాల ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు, ఇవాల్టి నేలతల్లిలో తెలుసుకుందాం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న సామెత అందరికీ తెలుసు. అందువల్లనే ప్రతిరోజు ఆహార పదార్థాల తయారీలో ఉల్లిగడ్డల వాడకం జరుగుతుంది. అత్యంత పురాతన కాలం నుంచి వాడకంలో ఉన్న కాయగూరలలో ఉల్లి ఒకటి. చరిత్రకారుల అంచనాల ప్రకారం పురాతన ఈజిప్ట్లో 5500 సంవత్సరాల క్రితం, భారత్, చైనాలో 500 సంవత్సరాల క్రితం, సుమేరియాలో 4500 సంవత్సరాల క్రితం ఉల్లిగడ్డలు పండించేవారని నిర్ధారించారు. వ్యవస్థీకృత ఉల్లి సాగు క్రీస్తుపూర్వం 3500 సంవత్సరాల క్రితంలో మొదలైంది. ఉల్లి వ్యాపారం క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల నుంచి జరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సంవత్సరానికి 8.48 కోట్ల ఉల్లి పంట దిగుబడి జరుగుతుందన్నది అంచనా. చైనా, ఇండియా, అమెరికా, ఇరాన్, రష్యా, టర్కీ, ఈజిప్ట్, పాకిస్తాన్ దేశాలు ప్రపంచం మొత్తం ఉల్లిగడ్డల ఉత్పత్తిలో మన దేశం 11 లక్షల హెక్టార్ల సాగులో 170 లక్షల టన్నుల దిగుబడితో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. అంటే చైనా తర్వాతి స్థానం ఇండియాది. ప్రపంచంలో ఉత్పన్నమవుతున్న మొత్తం ఉల్లిగడ్డల్లో 20% ఇండియాది. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు దేశీయంగా 85% పండిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 86,000 హెక్టార్ల సాగు విస్తీర్ణంలో దాదాపుగా 14,58,000 టన్నుల ఉల్లిగడ్డలను ఉత్పత్తి చేస్తున్నారు. మన దేశంలో తలసరి ఏడాది వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 9 కేజీల ఉల్లిగడ్డలు కాగా, పట్టణ ప్రాంతాల్లో అది 10 కేజీలుగా ఉంది. ప్రతి ఏడాది 6% వృద్ధి చెందుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఉల్లి సాగు చేసే రైతులు వివిధ రకాలైన కారణాలతో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది. ఇతర పంటలతో పోలిస్తే ఉల్లిగడ్డల వెలికితీత, నిల్వ విధానాల్లో మొత్తం పరిమాణంలో 25 నుంచి 30% వృధా అవుతోంది. సరైన గిడ్డంగి, కోల్డ్ స్టోరేజ్ వసతులు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు అధిక పరిమాణంలో పంట ఉత్పత్తిని నష్టపోవాల్సి వస్తోంది. ఉల్లి దిగుబడి ఒకేసారి అత్యధిక పరిమాణంలో మార్కెట్కు రావడం వల్ల కొనుగోలుదారులు లేక అతి తక్కువ ధరకు అమ్ముకొని రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఉల్లి ధరలు ఒక ఏడాది మంచి రేటు పలికితే మరో ఏడాది అతి తక్కువ ధర పలకడం సర్వసాధారణమైంది. ఇటువంటి పరిస్థితుల నుంచి రైతులను కాపాడటానికి ఉల్లిగడ్డల ప్రాసెసింగ్ పరిశ్రమను నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉల్లి ఆధారంగా ఎలాంటి ఉత్పత్తులు తయారు చేయవచ్చు, నేలతల్లి ప్రేక్షకులకు వివరించేందుకు బిజినెస్ కన్సల్టెంట్ మైనంపాటి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. ఈరోజు మనం చూసినట్లయితే ఉల్లి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కట్ చేయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది అనేటువంటి సామెతలు మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా. అంత ఫ్లక్చుయేషన్స్ ఉన్నటువంటి ఉల్లి పరిశ్రమను ఏర్పాటు చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? అంటే ఉల్లి మీరు చూస్తే ఏముందంటే ఇది సైక్లిక్గా ఉంటుందండి. ఉల్లి ప్రైసెస్ ఒక సంవత్సరం ఎక్కువగా ఉంటుంది, ఒక సంవత్సరం తక్కువగా ఉంటుంది. దానికి ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్ సైడ్ కూడా కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే రేట్ ఎక్కువగా వస్తుందో నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఎక్కువ క్రాప్ వేసేస్తారు రైతులు. జనరల్గా మనిషి ఆశాజీవి కాబట్టి ఇట్స్ కామన్ థింగ్ అది. అప్పుడు ఏమవుతుందంటే మీకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎక్కువ సర్ప్లస్ ప్రొడక్షన్ రావటం వల్ల రేట్లు పడిపోవటం, డ్రాస్టిక్గా పడిపోవటం, రైతులకు గిట్టుబాటు కాకపోవటం ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. వీటికి బేసిక్గా ఏంటంటే ప్రాసెసింగ్ పరిశ్రమలు పెట్టడం ద్వారా వీటికి షెల్ఫ్ లైఫ్ పెంచాలి. అసలు మెయిన్ ఉల్లి అనేది త్వరగా అసలు ఉల్లికి ఉన్న బేసిక్ లక్షణం ఏంటంటే ఈవెన్ భూమిలో నుంచి తీసేటప్పుడు అండ్ ట్రాన్స్పోర్టేషన్లో అండ్ ఆల్మోస్ట్ దీంట్లో మనం నిల్వ చేయటంలో దాదాపు 30% వేస్ట్ అవుతుందని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయన్నమాట. అందువల్లంటే ఇది ఆల్రెడీ ఎక్కువగా నష్టపోతున్నటువంటి క్రాప్లో ఇదొకటి. దానికి తోటి ఈ ప్రాసెసింగ్ లేకపోవటం వల్ల ఒకేసారి మళ్ళీ ప్రొడక్ట్ అంతా మార్కెట్లోకి రావటం వల్ల
కొనేవాళ్ళు లేక ఈవెన్ రైతులు రోడ్డు మీద వదిలేసుకునే పరిస్థితి కూడా కారణమే సరైన ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు రాకపోవటమే అని చెప్పొచ్చు అన్నమాట. అందువల్ల ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా వచ్చి ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉండే ప్రోడక్ట్ కనుక తయారైతే రైతులకు కూడా రీజనబుల్ ప్రైస్ ఇచ్చే అవకాశం ఉంటుంది, అండ్ ప్రమోటర్కు ప్రాఫిట్స్ ఉంటాయి. అదే కాకుండా లోకల్గా ఉండేటువంటి యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయడం అనేది సాధ్యమవుతుంది. సో ముఖ్యంగా ఉల్లి ఆధారంగా ఏ ఉప ఉత్పత్తులు చేసుకోవచ్చు అంటారు? ఉల్లి ఆధారంగా ఉప ఉత్పత్తుల వైజ్ చూస్తే బేసిక్గా మనం ఆనియన్ పేస్ట్ అనేది ఒకటి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మొదలు పెట్టచ్చండి. అంటే ఇప్పుడు ప్రతిదానికి ఎట్లా ఉందంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే కొన్నిసార్ సెమీ ఆటోమేటిక్ ఆర్ మాన్యువల్ రైల్ ఎక్కువగా ఉంటుంది, ఆర్ ఆటోమేటిక్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఎక్కువ అవుట్పుట్ ఎక్కువ అవుతుందో అలా ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీలే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అంటే యాక్చువల్గా జనరల్గా ఇప్పుడు మనం గార్లిక్ ఆనియన్ గార్లిక్ జింజర్ పేస్ట్ అనేది మన మార్కెట్లో కనిపిస్తూనే ఉంటుంది. అట్లాగే ఈ ఆనియన్ పేస్ట్ను కూడా మనం ఏదైతే ఆహార పదార్థాల తయారీలో మనం వాడటానికి ఆస్కారం ఉంది, దాన్ని ఏం చేస్తారంటే మామూలుగా ముందర ఇది పీలింగ్ చేసిన తర్వాత పైన ఉండే పుట్ట తీసి కింద బేస్ను తీసిన తర్వాత దాన్ని మామూలుగా 4 mm 10 mm సైజులో కట్ చేసి దాన్ని వాళ్ళు ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత గ్రైండింగ్ చేస్తారు. తర్వాత కేవలం ఆనియన్ పేస్ట్ చేయటం ఒకటి, తర్వాత మామూలుగా మసాలా యాడ్ చేసి గ్రేవీ కూడా చేస్తారు అన్నమాట. వీటిని ఏం చేస్తారంటే మామూలుగా ఎయిర్ టైట్ ప్యాకింగ్ చేస్తే వీళ్ళు 18 months వరకు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అది దాన్ని వాళ్ళు ఎక్కువగా కమర్షియల్ సెగ్మెంట్లో ఇప్పుడు మార్కెట్ అవుతున్నది. అది దాన్ని మనం ఈవెన్ డొమెస్టిక్ ఇళ్లలో కూడా వాడే విధంగా కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు. అంటే మార్కెట్లో ప్రొడక్ట్ లేకపోవటం వల్ల వాడక ఉండకపోవచ్చు, బట్ మార్కెట్లో ప్రొడక్ట్ ఉన్నప్పుడు వాడటానికి కన్జ్యూమర్ సిద్ధంగా ఉంటాడు. అందువల్ల ఇప్పుడు మార్కెట్లో లేదు కాబట్టి ఇలాంటి ప్రొడక్ట్ మార్కెట్లోకి తీసుకెళ్ళటం కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, ఇంకొక చూస్తే ఎట్లా ఉంటుందంటే వీటిని డీహైడ్రేటెడ్ ఆనియన్స్ అని అంటారు అన్నమాట. వీటిలో కూడా డీహైడ్రేటెడ్ ఆనియన్ ఉంటే మామూలుగా ఆనియన్ను స్లైసెస్గా కానీ అంటే మన చక్రాల మాదిర లేకపోతే పీసెస్ చేయటం ఫ్లేక్స్ అంటారు, పౌడర్ చేయటం అనేది ఈ 3 products అన్నమాట. జనరల్గా స్లైసెస్ అండ్ ఫ్లేక్స్ కావాలంటే సెమీ ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. అంటే దానికి ఏం చేస్తారంటే యాక్చువల్గా ఒక ప్లాస్టిక్ రూఫ్ మాదిరి చేసినట్టు ఒక షెడ్ కట్టేసి మాన్యువల్గానే కట్ చేసి వాటిని ట్రైలర్లో పెట్టి అంటే డస్ట్ పడకుండా ప్లాస్టిక్ రూఫ్ కవర్ చేసినటువంటి దాంట్లో వీళ్ళు డ్రై చేస్తారు. ఒక 4-5 రోజులు టైం పడుతుంది అన్నమాట. తర్వాత దాన్ని ప్యాక్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్తారు. అదే కంటిన్యూస్ ప్రాసెస్ కనుక అయితే మీకు మిషనరీ ద్వారా అన్నమాట రోజుకు ఒక 20 tons కనుక వీళ్ళు ఫ్రెష్ ఆనియన్స్ వీళ్ళు ప్రాసెస్ చేస్తే 3,500 kg వరకు ఈ డిహైడ్రేటెడ్ ఆనియన్స్ వస్తాయన్నమాట. యాక్చువల్గా ఎక్కువ ఎక్స్పోర్ట్ అవకాశం ఉన్నటువంటి ఉత్పత్తుల్లో ఆనియన్ డిహైడ్రేటెడ్ ప్రొడక్ట్స్ ఒకటని చెప్పవచ్చు. మంచి ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి ఇండస్ట్రీ లేదు, అసలు నాకు తెలిసినంత వరకు లేదు. ఇవి మన వాళ్ళు మిగతా వాటన్నింటికీ ఈ డిహైడ్రేషన్ అది కనిపెట్టారు కానీ ఇది మనం మిర్చి పచ్చిమిర్చి మనం మజ్జిగలో నానబెట్టి వేయటం ఇవన్నీ మనకి ట్రెడిషనల్గా ఉన్న కాన్సెప్ట్సే. కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ మన వాళ్ళకి ఇంకా అలవాటు కాలేదు. అది బట్ అదేంటంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నాయన్నమాట. సన్ డ్రైయింగ్ చేయొచ్చు ఆర్ ట్రే డ్రైయర్ చేయొచ్చు ఆర్ కంటిన్యూస్ డ్రైయింగ్ పద్ధతులు కూడా చేయొచ్చు అనమాట. ఇన్వెస్ట్మెంట్ని బట్టి వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి వాళ్ళు ఏ ప్రాజెక్ట్ అయినా వాళ్ళు చూజ్ చేసుకుని మొదలు పెట్టచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నాం కాబట్టి ఈ పరిశ్రమ స్టార్ట్ చేయాలనుకుంటే మినిమం ఎంత అవుతుంది, మాక్సిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే? మినిమం అంటే ఇప్పుడు డిహైడ్రేటెడ్ తీసుకుంటే డిహైడ్రేటెడ్ ఆనియన్ ప్రొడక్ట్స్ అంటే సర్కిల్స్ అండ్ ఫ్లేక్స్ చేస్తారు, పౌడర్ కూడా చేయొచ్చు. తర్వాత ఫ్లేక్స్ అయిన తర్వాత పౌడర్ చేయటమే, పొలరైజర్ ద్వారా పౌడర్ చేస్తారు. ఇది మినిమంలో మినిమం తీసుకుంటే వీళ్ళు లోయెస్ట్ ప్రైస్లో తీసుకుంటే ఒక 10 lakhs కూడా మొదలు పెట్టచ్చు. అదే కనుక ట్రేడ్ డ్రైయర్ పద్ధతిలో కనుకైతే ఒక 40 lakhs మొదలు పెట్టచ్చు. అది కంప్లీట్ ఆటోమేషన్ కంటిన్యూస్ అనమాట. ఇందాక చెప్పినట్టుగా 20 tons ఇన్పుట్ పర్ డే అండ్ 3,500 kg అవుట్పుట్ పర్ డే కనుకైతే దాదాపుగా 7.5 crore ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ కనుక ఉంటే ఈ పెద్ద ప్రాజెక్ట్ పెట్టడం అనేది మంచిది అనమాట. ఎందుకంటే మీకు అంతా హైజీనిక్గా ఉంటుంది అండ్ మీకు జనరల్గా ఇది మీకు మ్యాక్సిమం 4-5 hours మనం ప్రొడక్ట్ బయటకు వచ్చేస్తుంది. బట్ మిగతా అలా కాదు, సన్ డ్రైయింగ్ అంటే కనీసం 4-5 రోజులు టైం పడుతుంది. ఈ ట్రేడ్ డ్రైయర్ అన్న కూడా 8-10 hours పడుతుంది అనమాట. అందువల్లంటే ఇది మీ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ హైజీనిక్గా ఉంటుంది. అంటే ఓరియంటేషన్ వీళ్ళు మార్కెట్ ఎలా ఏ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇండస్ట్రీ పెడుతున్నారు. లోకల్ మార్కెట్ అయితే కావాలనుకుంటే వీళ్ళు 10 lakhs మన సన్ డ్రైయింగ్లోకే వెళ్ళొచ్చు. లేదా కొద్దిగా ఇంకో ఇన్వెస్ట్మెంట్ కంఫర్టబుల్ ఉందనుకుంటే 40 lakhs వరకు.
అట్లాగే మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అన్నప్పుడు ఇలా అంటాము. ఇంకోటి ఏంటంటే 40 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ వరకు కనుక అయితే జనరల్గా మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనే ఒక స్కీమ్ ఉంది, MIDH అనే స్కీమ్ ఉంది. దాని కింద కనుకైతే 40 లాక్స్ ప్రాజెక్ట్ వరకు 16 లాక్స్ వరకు అంటే 40% వరకు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉందన్నమాట స్టేట్ గవర్నమెంట్స్ నుంచి. అది వీళ్ళు అవైల్ చేసుకోవచ్చు. మళ్ళీ పెద్ద ప్రాజెక్ట్స్ కంటే ఆ ప్యాకేజెస్ వేరుగా ఉంటాయి. దీనికైతే వీళ్ళు అప్ టు 40 లాక్స్ ప్రాజెక్ట్ వరకు వీళ్ళు 16 లాక్స్ వరకు సబ్సిడీ అవైల్ చేసుకునే ఆస్కారం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ టార్గెట్ మార్కెట్ను బట్టి వాళ్ళు ప్రాజెక్ట్ చూజ్ చేసుకోవాల్సి. జనరల్గా ఒక ఉల్లిని కనుక తీసుకున్నట్లయితే దాని షెల్ఫ్ లైఫ్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? మనం దాన్ని ఎన్ని రోజుల వరకు అంటే దాని ఫ్రెష్నెస్ పాడవకుండా భద్రపరిచేటువంటి అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ రెండు రకాలండి. ఇప్పుడు రైతు స్థాయిలో మనం ఉల్లిని నిల్వ చేసే పద్ధతి ఒకటి. దానికి ఏం చేస్తారంటే మామూలుగా పైన బెంగళూరు పెంకులు వేసి పక్కనంతా కూడా వాళ్ళు మన వుడెన్ ఫ్రేమ్ మన ప్లాంక్స్ మాదిరి పెట్టేసి దాంట్లో పోసేస్తారు. కానీ దాంట్లో ఏంటంటే దాన్ని రిపీటెడ్గా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే మధ్యలో గాలి తగిలే అవకాశం ఉండదు కాబట్టి. దాన్ని తిప్పుతున్నప్పుడు అది ఎక్కువ కాలం ఉంటుంది. జనరల్గా 3 నెలలు అట్లా దాన్ని స్టాక్ చేస్తారు. ఇంకొక టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు దీన్ని మామూలుగా మన వాటి కాళ్ళు కోల్డ్ స్టోరేజెస్ ఉంది. కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం అనేది ఒకటి ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం ఏంటంటే ట్రెడిషనల్ కోల్డ్ స్టోరేజ్ పద్ధతిలో అయితేనేమో 6 మంత్స్ వరకు ఉంటుంది. కానీ ఆ పద్ధతిలో కూడా వీళ్ళు బ్యాగ్స్ రిపీటెడ్గా మారుస్తుండాలన్నమాట. బట్ యాక్చువల్గా రీసెంట్గా ఇండియాలో ఒక 10 ప్లాంట్స్ వచ్చాయి, హాలండ్ అండ్ ఇజ్రాయెల్ టెక్నాలజీతో వచ్చింది. కాబట్టి ప్రైవేట్ కాస్ట్ పెద్దది అవుతుంది. అది 3,200 మెట్రిక్ టన్స్ కెపాసిటీలో అయితే ఆల్మోస్ట్ అది 15 కోట్ల ప్రాజెక్ట్ అది. బట్ అది మీకు 1 ఇయర్ వరకు షెల్ఫ్ లైఫ్ ఉంటుందన్నమాట. దాంట్లో 1 ఇయర్ వరకు ప్రొడక్ట్ ఫ్రెష్గానే ఉంటుందన్నమాట. ఇవి బేసిక్గా రైతు స్థాయిలో, లేదంటే పంట వచ్చిన తర్వాత రైతులు స్టాక్ చేసుకొని మార్కెట్ ఎప్పుడు అయితే ఎక్కువ రేటు వస్తుందో అప్పుడు అమ్ముకోవటానికి ఇలాంటి టెక్నాలజీస్ అన్నమాట. ఇంతకుముందు చెప్పినటువంటి ఆనియన్ పేస్ట్ కానీ ఆర్ ఈ డీహైడ్రేటెడ్ ఫ్లెక్స్ ఇట్లాంటివి, ఆనియన్ పేస్ట్ అయితే ఆల్మోస్ట్ 18 మంత్స్ మార్కెట్ చేసుకోవచ్చు. డీహైడ్రేటెడ్ అయితే 24 మంత్స్, 2 ఇయర్స్ ఆర్ ఈవెన్ 3 ఇయర్స్ కూడా. అంటే ఎయిర్టైట్ ప్యాకింగ్ చేసిన తర్వాత అది అంటిల్ అన్లెస్ అది ఓపెన్ చేయకపోతే అది ఎన్నెళ్ళు ఉన్నా ఏమి కాదు. అదే కంఫర్టబుల్గా 2 ఇయర్స్ 3 ఇయర్స్ అని చెప్తారన్నమాట. ఈ విధంగా వీటిని షెల్ఫ్ లైఫ్ మారుతూ ఉంటుంది. ఈ ఆనియన్ రింగ్స్ కావచ్చు, ఫ్లేక్స్ కావచ్చు, మీరు ఆల్రెడీ చెప్పారు, మరి వాటికి మార్కెట్ ఎలా ఉంటుంది? అంటే వాస్తవానికి ఇప్పుడు బాంబే లాంటి సిటీలో, బాంబే ఢిల్లీ ట్రాన్స్ వంటి ఇవే వాడుతున్నారు హోటల్స్లో. మామూలుగా ఇంత ప్రాసెస్ పెట్టుకోరు, ఏదో ఫ్రెష్గా మార్కెట్ నుంచి ఇచ్చి చిన్న చిన్న హోటల్స్ అయితే కానీ పెద్ద హోటల్స్ ఎలా ఉండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆనియన్ రింగ్స్ కానీ ఫ్లేక్స్ కానీ తీసుకుంటే వీళ్ళు ఒక 1/2 అవర్ చిన్న నీళ్ళల్లో కనుక వాటిని వేస్తే యాజ్ ఇట్ ఈస్గా న్యాచురల్ ప్రాపర్టీస్ వస్తాయి. కొద్దిగా కలర్లో తేడా ఉండొచ్చు కానీ మీకు ప్రాపర్టీస్ వైజ్ ఆల్మోస్ట్ న్యాచురల్లే ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పిజ్జా కార్నర్స్ ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ, తర్వాత పెద్ద పెద్ద హోటల్స్లో కానీ ఇప్పుడు ఈ వాడకం ఆల్రెడీ ఉంది. అండ్ ఎక్స్పోర్ట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందువల్లంటే ఇక్కడ అది ఆ ఇండస్ట్రీ ప్లాన్ చేసినప్పుడు లోకల్ మార్కెట్ ఒక విధంగా పెరుగుతున్నది, అండ్ ఎక్స్పోర్ట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రెండింటినీ వీళ్ళు వినియోగించుకుంటే సక్సెస్ అవ్వటం పెద్ద కష్టం కాదు. అలానే ఈ ఆనియన్ ప్రాసెసింగ్ పెంచితే ఎలాంటి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుంది? ఫస్ట్ ప్రయోజనం అనేది రైతులకే ఉంటుంది. ఎందుకంటే ఈ డ్రాస్టిక్గా రేట్ పడిపోవటం అనేది జరగదు, ఎందుకంటే వీళ్ళకి కూడా రీజనబుల్ ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి. అప్పుడు ఈవెన్ గవర్నమెంట్ సపోర్ట్ ప్రైస్ ఒకటి డిక్లేర్ చేసినా కూడా కొనటానికి బయర్ లేదు. అంటే కారణం ఏంటంటే ఇండస్ట్రీస్ లేకపోవటమే. అదే ఇండస్ట్రీస్ కనుక ఉంటే గవర్నమెంట్ సపోర్ట్ ప్రైస్ ఏదైనా ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు దాన్ని బేస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల అంటే ఫస్ట్ బెనిఫిట్ అనేది రైతులకు ఉంటుంది, తర్వాత ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి, తర్వాత లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది వీలవుతుంది. చాలా ఎడ్యుకేటెడ్ యూత్, అన్ఎడ్యుకేటెడ్ యూత్ ఉద్యోగాలు లేకుండా వాళ్ళకి సంపాదన లేకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది సాధ్యమవుతుంది. అదేవిధంగా మా ఆనియన్ పిక్కిల్ కూడా మనకి మార్కెట్లో లభ్యమవుతూ ఉంటుంది కదా, మరి ఆనియన్ పిక్కిల్కి ఎంతవరకు మార్కెట్ స్కోప్ ఉందంటారు? యాక్చువల్లీ ఆనియన్ పిక్కిల్ అనేది ఉంది కానీ చాలా తక్కువగా కనిపిస్తుంది మీకు మార్కెట్లో. బట్ ఆనియన్ వీటిలో కూడా మళ్ళీ డిఫరెంట్ అంటే ఏరియా వైజ్ కూడా మారుతుంటుంది. ఇప్పుడు రాయలసీమలో ఒక రకమైనటువంటి అక్కడ స్పైసీగా ఎక్కువగా ఉంటుంది, ఇంకో చోట ఇంకో ఇట్లా ఏరియాని బట్టి కూడా టేస్ట్ మారుతుంటుంది. అందువల్ల వితౌట్ మసాలా ఆర్ మసాలా విత్ కొంత చోట అయితే మీరు జాగరి కూడా వేసి చేస్తుంటారు స్వీట్, అది నార్త్ ఇండియాలో అట్లా. అంటే యాక్చువల్గా లోకల్గా మార్కెట్ పెరుగుతున్నది. అంటే ఓవరాల్ అంటే ఒక డిఫరెంట్ ప్రొడక్ట్గా కనుక మార్కెట్లోకి వెళ్తే
కస్టమర్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మార్కెట్ రీచ్ ఈజ్ ఇంపార్టెంట్. మన కన్స్యూమర్కు వాళ్ళు ఎక్కడో తెచ్చి మనం తెచ్చుకోమంటే కష్టం అన్నమాట. అందుకని వాళ్ళకు దగ్గరలో రిటైల్ అవుట్లెట్స్లో, సూపర్ మార్కెట్స్లో కానీ ఆరు రిటైల్ అవుట్లెట్స్లో కానీ దీన్ని పెట్టాలి. నవ్వేటైజ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్లైన్ మార్కెటింగ్ కూడా పెరుగుతున్నది. అందుకంటే వీళ్ళు ఏవైతే ఇప్పుడు బిగ్ బాస్కెట్ ఇలాంటి వాళ్ళతో టైఅప్ చేసుకొని ఒక క్వాలిటీ ప్రొడక్ట్ తోటి వీళ్ళు ఆల్ ఇండియా వైడ్ వీళ్ళు మార్కెట్ చేసుకోవచ్చు. అవసరమైతే ఫారిన్ కంట్రీస్కి కూడా పంపించుకోవచ్చు. అంత వాల్యూమ్స్ వీళ్ళు తీసుకోగలగాలి కానీ అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఒక కొత్త ప్రొడక్ట్తో మార్కెట్కి వెళ్తే బాగానే ఉంటుంది. అంటే అదే కాకుండా ఇంకోటంటే ఒక ప్రొడక్ట్తో మొదలు పెట్టినప్పుడు కేవలం దానితోటే మనల్ని కన్ఫైన్ కాకూడదు. ఇంకా కొత్త ప్రొడక్ట్స్ యాడ్ చేస్తూ పోవాలి. అంటే ఓవరాల్గా టర్న్ ఓవర్ పెంచుకోవటం అనే లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తూ ఉండాలి. అప్పుడే వీళ్ళు ఎక్కువ కాలం మార్కెట్లో నిలబడటానికి వీలవుతుంది. అలానే ఈ ఈ ఆనియన్ చట్నీకి సంబంధించి కాబట్టి ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎంతవరకు ఇవి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళకి హైజీనిక్గా ఉండే విధంగా ట్రైనింగ్ ఇస్తే, ఇప్పుడు అదంతా పెద్ద హైటెక్ ప్రొడక్ట్స్ ఏం కాదు, పచ్చడి చేయటం మనకేం కొత్త ఏం కాదు, మన ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో వస్తుంది. మనం ఈ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ చేయటం కన్నా పాత తరాల వాళ్ళు పాత పద్ధతిలో చెప్పినవే ఇంకా టేస్ట్గా ఉంటాయి. అందువల్ల అంటే ఇప్పుడు ప్రొడక్ట్ వైస్ కొత్త విషయం ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆధునిక మార్కెట్కి తగ్గట్టుగా వాళ్ళకొక హైజీనిక్ కండిషన్లో తయారు చేయటం ఎలా అనేది వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే, ఒక క్వాలిఫైడ్ టెక్నాలజీస్ తోటి ట్రైనింగ్ కనుక ఇప్పించగలిగితే, ఇలాంటి చిన్న చిన్న ఇండస్ట్రీస్ను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వాటి ద్వారా కనుక పెట్టించి మార్కెట్లోకి తీసుకెళ్ళటం అనేది కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది. అదే కాకుండా అలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కనుక ప్రొడక్ట్స్ తయారు చేస్తే ఈ గవర్నమెంట్ మన రేషన్ షాపులు ఉంటాం కదా, ఆ షాపుల ద్వారా మార్కెట్లోకి కనుక వెళ్ళగలిగితే, వాళ్ళు ఆ విధంగా ఇంట్రొడక్షన్ ఇవ్వగలిగితే దాన్ని ఎక్కువ టర్న్ ఓవర్ తీసుకొని ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వీటికి సంబంధించి టెక్నాలజీ అనేది మనకు అందుబాటులో ఉందంటారా? టెక్నాలజీ ప్రూవెన్ అండ్ మెషినరీ ప్రూవెన్ మనకి ఇక్కడ లేవు, కానీ యూనిట్స్ మీకు నార్త్ ఇండియాలో కనిపిస్తాయి, మహారాష్ట్రలో కొన్ని ఉన్నాయి, గుజరాత్ అక్కడ మీకు డిహైడ్రేటెడ్ ఆనియన్ యూనిట్స్. ఒక డిహైడ్రేటెడ్ ఆనియన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఒక అసోసియేషనే ఉందన్నమాట. వాళ్ళు ఆల్ ఇండియా వైడ్గా వాళ్ళు ప్రొక్యూర్ చేయటం, ప్రాసెస్ చేయటం, ఎక్స్పోర్ట్ చేయటం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. అంటే మనకు ఇక్కడ లేదు, అది ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇలాంటి ఇండస్ట్రీ లేదు. ఎందుకు కారణాలు ఏమనుకుంటారు అంటే ముందర ఏంటంటే అంత ఇంతవరకు ఈ ఈ మన సర్ప్లస్ ప్రొడక్షన్ అనేది గత 4-5 ఏళ్ళ నుంచే చూస్తున్నాం ఆనియన్. ఒకప్పుడు అసలు ఆనియన్ అనేది మనకు నెగ్లిజిబుల్గా ఉండేది అనమాట. ఎప్పుడైతే ఆనియన్ ఒకసారి 60-70 రూపాయలకు పోయిందో అప్పటి నుంచి రైతుల్లో కూడా మనం జనరల్గా లాభపడవచ్చు అనేది ఆనియన్ పంచ పెంట మామూలు పెంచడం జరిగింది అనమాట. అప్పటి నుంచి ఇప్పుడు సర్ప్లస్ రావటము, తర్వాత ఈ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ వెళ్ళటువంటి ఇది పాపులర్ అయిందనమాట. అందువల్లంటే ఇప్పుడు టెక్నాలజీ ప్రూవెన్, మెషినరీ ప్రూవెన్, కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి, రా మెటీరియల్ అవైలబిలిటీ చూసుకోవాలి, దాన్ని పెట్టుకొని మార్కెట్ చేసుకోగలిగే వాళ్ళకు మంచి అవకాశం. అలానే గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంటుందండి? ఇవి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కిందకి వస్తుందండి. ఇందాక మీకు చెప్పినట్టు 40 లాక్స్ వరకు అయితే మీకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 40% 16 లాక్స్ వరకు సబ్సిడీ ఇస్తుంది. మిగతా అన్నీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీస్ అని ఉన్నాయి, ఇటు తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. వాళ్ళు ఏంటంటే 25% ఆన్ క్యాపిటల్ కాస్ట్, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్, ప్లాంట్ అండ్ మిషనరీ మీద 25%, మ్యాక్సిమం 5 crores వరకు, విచ్ ఎవర్ ఈజ్ ఎలిజిబుల్, దాన్ని వాళ్ళు సబ్సిడీగా గ్రాంటీ ఎయిడ్గా ఇస్తారు. అది కూడా 2 సార్లు ఇస్తున్నారు. అంటే కమర్షియల్ ప్రొడక్షన్కి వచ్చే ముందర, అంటే డ్యూరింగ్ ది ప్లాంట్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో 50% రిలీజ్ చేస్తారు, తర్వాత ఇండస్ట్రీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో 50% రిలీజ్ చేస్తారు. ఇవి కాకుండా పవర్ సబ్సిడీ ఉంటుంది, 9% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, అంటే దాన్ని పవర్ అవుట్ డి స్కీమ్ కింద ఇస్తున్నారు అన్నమాట. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు మన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవన్నీ అప్లికబుల్ అన్నమాట. గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే యాక్చువల్గా మనం ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల్లో చాలా తక్కువ స్థాయిలో ఉన్నాం. వేరే బ్రెజిల్లో ఆల్మోస్ట్ 85% అగ్రికల్చర్ అవుట్పుట్ను ప్రాసెస్ చేస్తున్నారు, మనం ఇంకా 10-15% మధ్యలోనే ఉన్నాం. అందుకంటే మన దేశానికి అది అవసరం, మన యూత్కి కూడా అది అవసరం. అందువల్ల అంటే దానివల్ల కేవలం రైతులకే బెనిఫిట్ కాదు, ఈవెన్ ఎవరైతే ప్రమోటర్స్ ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. లోకల్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఎక్స్పోర్ట్ కనుక అయితే ఫారిన్ మనీ కూడా, ఫారిన్ కరెన్సీని కూడా వీళ్ళు ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఎలాంటి ఎలిజిబిలిటీస్ అండి గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవాలన్నా, ఈ సబ్సిడీలు మనకి రావాలన్నా ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉండాలంటారు? ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఎలిజిబిలిటీ అనేది ఏం లేదు. ఇప్పుడు వ్యవస్థానికి వీళ్ళ అంటే జనరల్గా మేమేం చెప్తామంటే వీళ్ళు ఏదైనా ఆ రిలేటెడ్ సబ్జెక్ట్లో వీళ్ళకి నాలెడ్జ్ ఉంటే మంచిదని చెప్తాం. వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా ఇంజనీరింగ్ కూడా ఉందన్నమాట.
అలాంటివి ఉంటే మంచిదని చెప్తాం. కాకపోతే ఇట్స్ నాట్ మస్ట్, ఎందుకంటే వీళ్ళు ఆ క్వాలిఫైడ్ పర్సన్ వీళ్ళు ఎంప్లాయీగా తీసుకోవచ్చు. అందువల్ల ఖచ్చితంగా వీళ్ళే క్వాలిఫై ఉండాలనేటువంటి అవసరమైతే లేదు. కాకపోతే ఓవరాల్గా మార్కెట్ మీద ఒక నాలెడ్జ్ ఉండాలి. వీలైతే ఈడిపి ట్రైనింగ్ తీసుకోవటం, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దాంట్లో జనరల్గా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఎంటర్ప్రెన్యూర్కు, తర్వాత బుక్ కీపింగ్ ఎలా చేయాలి, మార్కెట్ స్టైల్ ఎట్లా చేయాలి, ఇవన్నీ వాళ్ళు ఒక 1 మంత్ నుంచి 2 మంత్స్ ప్రోగ్రామ్లో వాళ్ళు ఇస్తారనమాట. అది కొద్దిగా తీసుకుంటే కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ తర్వాత వీళ్ళు బేసిక్గా వీళ్ళు ఆలోచించాల్సిందంటే ఫైనాన్స్ అన్నమాట. చాలా మన వాళ్ళు చాలామంది నేను గమనించింది ఏంటంటే వాళ్ళ వరకే వాళ్ళు కన్ఫైన్ అయిపోయి వాళ్ళ వరకు ఉన్న అమౌంట్లోనే ఏదో మంచి ఇండస్ట్రీ పెట్టాలని ఆలోచిస్తారు. అది కుదరదు ఈ రోజుల్లో. మన దగ్గర ఉన్న అమౌంట్కే మంచి ఇండస్ట్రీ రావటం అనేది కాదు, ఇండస్ట్రీకి ఎంత అమౌంటో అంత వీళ్ళు ప్రొక్యూర్ చేసుకోగలగాలి. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఫ్రెండ్స్నో రిలేటివ్స్నో వాళ్ళని తీసుకొని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీను ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఒకటి ఏర్పాటు చేసుకొని వీలైనంత వరకు రిసోర్సెస్ పెంచుకోవాలి. ఎందుకంటే యాక్చువల్గా ఏ ఇండస్ట్రీ రన్ చేయడానికైనా మినిమం 2-3 కావాలి. రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఒకళ్ళు చూడాలి, మార్కెటింగ్ ఒకళ్ళు చూసుకోవాలి, అండ్ యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఒకళ్ళు చేయాలి. మినిమం అయితే 2-3 అయితే కావాలి. దాన్ని మనం ఒకళ్ళే ఉండి మిగతా వాళ్ళు ఎంప్లాయీస్ పెట్టుకునే కన్నా ఇన్వెస్ట్మెంట్ తేగలిగిన వాళ్ళని ఇంకో పార్ట్నర్గా చేసుకుని మంచిది కదా. ఎందుకంటే కలెక్టివ్గా వెళ్తే కొద్దిగా వీళ్ళు రిస్క్ కూడా తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. అది వీళ్ళు అలవాటు చేసుకోవాలి మన వాళ్ళు. సో మార్కెటింగ్ పరంగా ఎలాంటి మెళకువలు పాటించాలంటారు అంటే, ఇప్పుడు ఈ ఇంతమంది మనం అనుకున్నప్పుడు ఆనియన్ పేస్ట్ కానీ ఇవి అయితే యాక్చువల్ లోకల్ మార్కెటే. ఇటు మార్కెటింగ్ పరంగా అంటే ఎక్కువగా కన్జ్యూమర్ రీచ్ అవ్వాలి, అది బేసిక్ థింగ్ అండి. ఎక్కువ మంది మన కస్టమర్కు మన ప్రోడక్ట్ వాళ్ళకి ఎలా దగ్గరికి వెళ్ళాలి, ఏ పద్ధతిలో వెళ్ళాలి, డైరెక్ట్గా సూపర్ మార్కెట్స్ ఆ రిటైల్ వీళ్ళ ఓన్ బ్రాండా లేకపోతే వేరే సూపర్ మార్కెట్ వాళ్ళకి ఏదైనా వాళ్ళ బ్రాండ్ మీద లేబులింగ్ చేసి ఇవ్వటమా, ఇలా డిఫరెంట్ పద్ధతులు అడాప్ట్ చేయాలి. అండ్ ఎక్స్పోర్ట్లో కూడా ఏ కంట్రీలో ఎలాంటి క్వాలిటీ కావాలి బేసిక్గా. బట్ ఎక్స్పోర్ట్ అనగానే ఆ వే ఆఫ్ థింకింగ్ అవన్న ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అన్నీ మారిపోతాయి. అంటే మన లోకల్ క్వాలిటీ ప్రొడక్ట్ అక్కర్లేదని కాదు కానీ, బట్ వాళ్ళ నామ్స్ వేరుగా ఉంటాయి. వాళ్ళు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అని, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అని, తర్వాత వేరియస్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ తీసుకునేప్పుడే వీళ్ళు ఆ మార్కెట్లోకి వాళ్ళు ఎంటర్ కావటం వీలవుతుందన్నమాట. ఎందుకంటే వీళ్ళ ఓరియంటేషన్ బట్టి ఏ మార్కెట్ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తాను బట్టి వీళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీస్ మారుతాయి. ఓకే, సో ఫైనల్గా ఈ ఆనియన్ ప్రాసెసింగ్కి రావాలి అనుకునేటువంటి వారికి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? మన తెలుగు రాష్ట్రాల్లో ఆనియన్ పంట బాగుంది ఫస్ట్ థింగ్, అండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లేవు, అండ్ యూసేజ్ కూడా పెరుగుతుంది. మెయిన్ ఏంటంటే మెయిన్ పబ్లిక్లో కూడా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ పోయి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు, అండ్ సిటీస్ కూడా ట్రావెలింగ్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి పబ్లిక్లో అవేర్నెస్ కూడా పెరుగుతున్నది. ఇది అందువల్ల అంటే ప్రాసెస్డ్ ప్రోడక్ట్ యూజ్ చేయడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటిని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తగ్గినటువంటి ప్రాజెక్ట్ని చూజ్ చేసుకొని మార్కెట్లోకి తీసుకెళ్ళి మార్కెట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. ఈరోజు ఆనియన్ పరిశ్రమకి సంబంధించి అలానే దీనికి ఉన్నటువంటి అవకాశాలకి సంబంధించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ నేల తల్లి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.